ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోను, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మనమే హట్ అవుతాం. ఎందుకు బ్రో? యాజ్ పర్ మూవీగా మనం ఇండస్ట్రీ సైడ్ మెయిన్ ఇండస్ట్రీ సైడే కాబట్టి ఇండస్ట్రీ సైడ్ చూసి ఆలోచిస్తే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా పోతే మనం హ్యాపీగా తిరిగి చూసేది కాదు. ఏ మూవీ అయినా కానీ పుష్పటు అనే కానీ ఊహించుకోవడానికి ఏం లేదు. ఎంతైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి మూవీ బాగుంటది, క్రేజ్ ఉంటుంది అది. అయితే అయితే ఇప్పటికే వచ్చిన పోస్టర్లు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా గంగమ్మ తల్లి గెటప్ ఉంది కదా, శారీ కట్టుకోండి, అది చూసిన తర్వాత చాలా మంది చాలా హైప్ ఇప్పుడు నేను డ్యాన్స్ వీడియో చేస్తుంటా, సో అప్పుడప్పుడు కంటెంట్స్ అది చేస్తుంటా, సో దాన్ని నేను రీమేక్ చేయాలన్నంత ఇన్స్పైర్ అయింది ఆ కట్అవుట్ అయితే. ఒకప్పుడు అదే కట్అవుట్తో మన అల్లు అర్జున్ ట్రోల్ చేస్తుండే, ఇప్పుడు అదే కట్అవుట్తో ఎంకరేజ్ చేస్తున్నాం. అయితే ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ 1,785 crores దాటిపోయింది. ఐడియా లేదు బ్రో, జస్ట్ మీ సరే సరే కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా గురించి? నాకు అదేం తెలియదు. ఓకే, ఇప్పటి వరకు ఈ పుష్ప టూ వచ్చే సినిమా కల్కి రికార్డ్స్ కానీ బాహుబలి కానీ దేవర్ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తా అంటారు, సో నువ్వేమో నేనైతే యాజ్ పవర్ నేను మూవీ చూస్తా, డైరెక్షన్ చూస్తా, మూమెంట్స్ చూస్తా, నాకు ఎడిటింగ్ ఎంత బాగా అనిపిస్తుందో అది చూస్తా. అంటే నేను అన్ని ఇవే డ్యాన్స్ అన్ని ఎడిట్ అన్ని ప్లస్ అప్పుడప్పుడు డైరెక్షన్ చేసుకుంటూ ఉంటాయి. నా వీడియోస్ కానీ కానీ నేను ఏదైనా కవర్ సాంగ్ చేయాలనుకుంటే డైరెక్షన్ చేసుకుంటాను. అల్లు అర్జున్ వీళ్ళక యాక్చువల్ ఒకటి చేసినా కానీ డిలేట్ అయింది, అది అమ్మాయి లేదు యాక్చువల్ ఆ వీడియోలో, అమ్మాయి వచ్చేది కానీ టైం అయింది. పేరు తెప్పించిన వీడియో అంటే వెన్నెలవే సాంగ్ అని ప్రభుదేవ మాస్టర్స్, ఆ సాంగ్ వల్ల కొద్దిగా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది థియేటర్లో మేము రిలీజ్ చేయలేము ఆపేస్తాము అని చెప్పేసి అంటున్నారు పుష్ప టూని, సో మీరేమంటారు ఆ ఇష్యూ గురించి? ఆ ఇష్యూ గురించి చెప్పాలంటే మూవీ వచ్చేది ఎట్లయినా వస్తుంది, ఎందుకంటే అందరు ఇండస్ట్రీ సైడే కాబట్టి వాళ్ళకు కూడా పెయిన్ తెలుస్తుంది, రాకపోతే ఎంతున్నా కానీ వాళ్ళు వాళ్ళు కలిసిపోతారు. ఈ ఫ్యాన్స్ వీ చేసుకుంటారు కానీ ఏదన్నా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఇంట్లో మమ్మీ కొట్టినంత మాత్రం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మమ్మీ దగ్గరికి వస్తుంది, సేమ్ అంతే అది కూడా కట్టి. సో మెగా ఫ్యాన్స్ వల్ల ఎంతమంది మైనస్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు, మరి మీరేమంటారు? మూవీ పైన ఇంట్రెస్ట్ ఉన్నోడు అయితే అట్లా చేయడు. ఈ ఇప్పుడు కొద్దిగా నిజం చెప్పాలంటే చెప్పి అయితే చేయడు ఫ్యాన్ వాడు, అది బాయి మాయగా మాడుతో అట్లాంటి వాళ్ళ వల్ల లొల్లిలు అయితే కానీ యాక్చువల్గా చెప్పాలంటే మూవీ పైన ఇంట్రెస్ట్ ఉన్నోడు అయితే మూవీ చూసి వెళ్ళిపోతాడు. మూవీ అది ఎవడైనా కానీ చిన్న హీరో కానీ పెద్ద హీరో కానీ ఏ హీరో అయినా పవన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఇష్టం లేని వాళ్ళు కూడా మూవీ పరంగా చూసేయడానికి పవన్ కళ్యాణ్ దగ్గరికే పోతారు. ఎందుకంటే మనకు స్టోరీ పరంగా ఆయన యాక్టింగ్, ఆయన ఎంత డెడికేషన్ పెట్టింది, ఆయన ఎంత కష్టపడి చేసింది అది ఇంపార్టెంట్. నువ్వు ఆయన పడుతుందా పడదా అది సెకండరీ, ఎవరైనా కానీ ఏ హీరో అయినా కానీ అట్లా